ఓటు వేయటం అనేది ప్రతి పౌరుడి యొక్క ప్రాథమిక హక్కు. అది రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించినటువంటి హక్కు. ఆ హక్కుకి భంగం కలుగుతుంటే ఉన్న పరిస్థితుల్లో పార్టీలు మౌనంగా ఉండటం అనేది ఎంతవరకు న్యాయం? ఇది ఒక పౌరుడుగా తను వేసిన ఓటు ఏ పార్టీకి అయితే వేసాడో ఆ పార్టీకి చెందనప్పుడు ఇంకా ఆ పౌరుడి యొక్క ప్రాథమిక హక్కును కోల్పోయినట్టే కదా. ప్రజాస్వామ్యబద్ధంగా వేసినటువంటి ఆ హక్కుని ప్రజాస్వామ్యబద్ధంగా ఏ వ్యక్తిని అయితే నియమించుకోవాలని చెప్పేసి ఆ పౌరుడు ఓటు వేస్తాడో ఆ వ్యక్తికి ఆ ఓటు చెల్లనప్పుడు ఈ ప్రజాస్వామ్యం యొక్క విలువలు ఇంకెక్కడ ఉన్నాయి? ఒక పౌరుడు ఓటేస్తే ఆ ఈవీఎంల ద్వారా వేరే వాళ్ళకి వెళుతున్నాయని చెప్పేసి ఇప్పుడు ఈ 2024 ఎన్నికల తర్వాత కౌంటింగ్ తర్వాత చాలామంది బయటకు వచ్చి చెబుతున్నారు, మేము ఇన్ని ఓట్లు వేసాము, మా ఓట్లన్నీ ఏమైపోయినాయని మాట్లాడుతుంటే ఎందుకు పార్టీలు మౌనంగా ఉంటాయి? ప్రాథమిక హక్కు కోల్పోతుంటే పౌరుడు పార్టీలన్నీ ఎందుకు మౌనంగా ఉంటున్నాయి? ఈ పార్టీల బాధ్యత లేదా? ప్రజాస్వామ్యాన్ని కాపాడిన బాధ్యత ఈ పార్టీలు అందరికీ లేదా? మరి చంద్రబాబు నాయుడు గారు గతంలో అన్నారు ఈవీఎంలు కూడా ట్రాప్ చేసే అవకాశం ఉంది, ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ ఉంటారో దాన్ని డీకోడ్ చేసే అవకాశం ఉంది, ప్రజాస్వామ్యం ఎటుపోతుంది, దీన్ని అన్ని పార్టీలు ఖండించాలి, యువత కూడా ఆలోచించాలని చెప్పేసి అన్నారు. ఎస్, నేను అందుకనే మాట్లాడుతున్నాను. దీన్ని ఎందుకు మాట్లాడకూడదు? ఎందుకు ముందుకు రాకూడదు? పోలైన ఓట్ల కంటే కూడా కౌంటింగ్ చేసిన తర్వాత ఓట్లు ఎందుకు ఎక్కువ వస్తున్నాయి? చాలామంది వీడియోలు పెడుతున్నారు ఇక్కడ, కొత్తపల్లి గీత గారు కానీ లేదా కేఏపాల్ గారు కానీ, ఇంకా మంగళగిరిలో కొన్ని 26,000 ఓట్లు ఎక్కువ వచ్చినాయని చెప్పేసి అనేక రకాలుగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. అసలు ప్రాథమిక హక్కు కోల్పోతుంటే పౌరుడి యొక్క ప్రాథమిక హక్కుని వీళ్ళు ఎందుకు పట్టించుకుంటలేదు? ఈవీఎంలో అవితాకులు జరుగుతాయని చెప్పేసి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు వీడియోల ద్వారా అనేక రకాలుగాను. మరి కూటమిలో ఏకగ్రీవంగా ఎంపిక చేయబడినటువంటి ఈ ముగ్గురు మనగాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ, ఈ ఈవీఎంలో జరుగుతున్న అవకతవకలపై ఎందుకు మౌనం వేసిస్తున్నారు? ఈ మౌనం వీడేది ఎప్పుడు? మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి వీళ్ళు స్పందించాల్సిన అవసరం లేదా? ప్రజాస్వామ్యంలో వీళ్ళు భాగం కాదా? ప్రజాస్వామ్యబద్ధంగా వీళ్ళు ఎంపిక చేయబడలేదా? ఎందుకు మౌనంగా ఉంటున్నారు? వీటన్నిటికీ పరిష్కారం సుప్రీంకోర్టు ద్వారా జరగాలి. ఈ ఎలక్షన్ కమిషన్ ద్వారా సమక్షంలో సుప్రీంకోర్టు ఏదైతే కమిషన్ ఆదేశిస్తో ఆ కమిషన్ యొక్క ఆధ్వర్యంలో వీళ్ళందరూ ఈ వీవీప్యాట్లలో ఉన్నటువంటి ఓటర్ స్లిప్లను లెక్కబెట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సుప్రీంకోర్టు ఎగ్రూల్డ్ పార్టీ మాత్రమే అప్లై చేస్తే ఏదైనా సరే 5 ఈవీఎంలో తీసుకుని అందులో కౌంటింగ్ చేస్తాము, వీవీప్యాట్లో కౌంట్ చేస్తాము, అన్ని ఈవీఎంలో కౌంట్ చేయడం కుదరదు అని చెప్పేసి తీర్పిచ్చింది. ఇక్కడ ఎగ్రూల్డ్ పార్టీ ఎవరు పార్టీ? ఎగ్రూల్డ్ పార్టీ అని చెప్పేసి ఓడిపోయిన వ్యక్తిని అంటే కంటెస్టింగ్ చేసినటువంటి వ్యక్తిని కానీ లేకపోతే ఆ పార్టీని కానీ చూపుతుంది సుప్రీంకోర్టు. కానీ ఇక్కడ ఎగ్రూల్డ్ పార్టీ పార్టీలు కాదు, కంటెస్ట్ చేసిన వ్యక్తులు కాదు, పౌరుడు. ఎందుకంటే ఆ పౌరుడు నియమిస్తేనే ఆ వ్యక్తులు శాసనసభ చట్టసభల్లోకి వెళ్తున్నారు. ఈ పౌరుడు యొక్క హక్కును కోల్పోతున్నారు. ఇక్కడ ఎగ్రూల్డ్ పార్టీ సామాన్యుడు మాత్రమే, పౌరుడు మాత్రమే. ఈ విషయాన్ని ఖండిస్తూ అన్ని పార్టీలు ముందుకు రావాలి, అటు ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా కూడా. ఒక సుప్రీంకోర్టు ఎగ్రూల్డ్ పార్టీ అని చెప్పేసి ఆ కంటెస్టింగ్ క్యాండిడేట్ యొక్క అభ్యర్థిని కానీ లేదా ఆ పార్టీని కానీ మాత్రమే మెన్షన్ చేసింది. ఇక్కడ ఎగ్రూల్డ్ పార్టీ అంటే కంటెస్టింగ్ క్యాండిడేటు లేదా ఆ పార్టీ కాదు, పౌరుడు. పౌరుడు తన హక్కును కోల్పోతున్నాడు, రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి హక్కును కోల్పోతున్నాడు. కాబట్టి దీన్ని అన్ని పార్టీలు ముక్తకంఠంతో బయటికి రావాలి. మరి ఏ దేశంలోనూ లేనటువంటి ఈవీఎంలు మన దేశంలోనే ఎందుకు తీసుకొస్తున్నారు? ఎందుకు ఈ రకంగా కౌంటింగ్ జరిగినప్పుడు ఉన్న పోలింగ్ ఓటర్స్కిను కౌంటింగ్ పోలైన ఓట్లకిను కౌంటింగ్ తర్వాత వచ్చిన ఓట్లకి ఎందుకు తేడా వస్తుంది? మరి ఎందుకు గమనించట్లేదు? మరి జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఎందుకనంటే ఆయన సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆయన ఎగ్రూల్డ్ పార్టీ కాబట్టి ఆ పార్టీ తరపు నుంచి ముందర సుప్రీంకోర్టులను అప్రోచ్ అయ్యి ఒక కమిషన్ ఆదేశించమని అనాలి. ఎందుకంటే ఎన్నికల కమిషనర్ యొక్క ఎన్నిక కూడా చాలా సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా జరిగింది. కాబట్టి ఒక దేశ ప్రధానైనటువంటి నరేంద్ర గారు మోడీ సమక్షం, ప్రతిపక్ష నేత సీజేఐ సమక్షంలో ఎన్నికల కమిషనర్ని ఆదేశ నియమించమని చెప్తే సీజేఐ గారిని పక్కన పెట్టేసి అమిత్ షా గారును మన మోడీ గారు మాత్రమే ఎన్నికల కమిషన్ అప్పటికప్పుడు అపాయింట్ చేయడం జరిగింది. మరి ఇది విరుద్ధం కదా? మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాకు ఈ వీవీప్యాట్లో ఓట్లు లెక్క పెట్టండి అని చెప్పేసి అడిగినా కూడా ఈ ఎన్నికల కమిషన్ ఇమీడియట్గా సహకరిస్తుందని నమ్మకం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్గా సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి ఒక కమిషన్ ఆదేశించమని అడగాలి. ఆ కమిషన్లో నియమించబడిన వ్యక్తుల సమక్షంలో ఈ వీవీప్యాట్ల ఓట్లను లెక్కించి కంట్రోల్ యూనిట్లో ఉన్నటువంటి ఓట్లకి ట్యాలీ అయినాయి అవ్వలేదా? ఒకవేళ అవ్వలేదంటే మాత్రం ఈవీప్యాట్లో ఉన్నటువంటి ఓటర్లనే
పరిగణలోకి తీసుకొని అది కౌంటింగ్ ప్రాతిపదికన చూపించి వాస్తవాలు బయట పెట్టాలని నా యొక్క అభిప్రాయం నేను వ్యక్తపరుస్తున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇది చేస్తున్నా తెలియదు. ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత 7 రోజుల లోపు మాత్రమే అప్లై చేయాలి అభ్యర్థులు ఎవరైనా సరే. మరి జగన్మోహన్ గారు ఎందుకు మౌనంగా ఉంటున్నారు అర్థం కావట్లేదు. ఏ వాళ్ళు ఏమైనా కేసులు పెట్టి ఇది చేస్తారని చెప్పి భయమా? మీరు ఆల్రెడీ ప్రతిపక్షంలో కూడా అర్హతను కోల్పోయారు కాబట్టి అధికార పార్టీ మిమ్మల్ని ఇచ్చిపెడదని మీరు ఎట్లా అనుకుంటారు? ఏ కేసు కాబట్టి ఇంకో కేసు అయినా ఇది చేస్తారు? మీరు మాట్లాడినా మాట్లాడకపోయినా కానీ ఈవీఎంల విషయంలో మిమ్మల్ని అయితే విడిచిపెట్టదు ఏ పార్టీ కూడా. మరి అలాంటప్పుడు మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా మీరు ఎందుకు ముందుకు రాకూడదు? ఇంకా వీవీప్యాట్లను లెక్క పెట్టాలి. అట్లాగే అన్నీ ఒక్కటి కాదు, చాలా వీడియోస్ చూస్తున్నాం ఇది. మరి ప్రజాస్వామ్యానికి ఇంత భంగం కలుగుతున్నప్పుడు ఓటర్ యొక్క హక్కుని కోల్పోతున్న పరిస్థితుల్లో అన్ని పార్టీలు ముక్త కంఠంతో బయట రావాలని నాకు అభ్యర్థన వ్యక్తపరుస్తున్నాను. మరి దీనికి ఎంతమంది వస్తారో ఏంటో తెలియదు. కానీ సుప్రీంకోర్టును ఆశ్రయించి సుప్రీంకోర్టు ద్వారా ఒక కమిషన్ ఆదేశించి ఆ కమిషన్ సమక్షంలో మాత్రమే ఈ వీవీప్యాట్లో ఉన్నటువంటి ఓటర్స్ని ఓట్లను లెక్కబెట్టి దాన్ని పరిగణలో తీసుకోవాలని నా యొక్క అభ్యర్థన. లేదంటే ఈ ఎలక్షన్ కమిషన్ కూడా ఈ కేంద్ర ప్రభుత్వం చేతిలో తొత్తుగా మారిపోయి అనేక రకాలుగా మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇది సరైన ప్రజాస్వామ్యం కాదు. సరైన ప్రజాస్వామ్యం అంటే నేను చెప్పినట్టుగా సుప్రీంకోర్టు ద్వారా ఒక కమిషన్ ఆదేశించి ఆ కమిషన్ సమక్షంలో ఈ వీవీప్యాట్లను లెక్కించి అట్లాగే ఈ కంట్రోల్ యూనిట్లో ఉన్నటువంటి ఓట్లకి ఈవీప్యాడ్లు ఉన్న ఓట్లకి సక్రమ ట్యాలీ అయిందా లేదా. అవ్వలేదంటే మాత్రం ఇప్పుడు కౌంటింగ్లో కూడా ఈ ఏదైనా తేడా వస్తుంది అంటే ఈ కంట్రోల్ యూనిట్ కనుక పనిచేయకపోతే వీవీప్యాడ్లు ఓట్లనే లెక్కేస్తున్నారు. అట్లాగే ఆ ట్యాలీ కానీ అవ్వలేదు, కౌంటింగ్ తేడా డిఫరెన్స్ ఉందనుకుంటే కనుక వీవీప్యాడ్లో ఉన్న స్లిప్లను మాత్రమే పరిగణలో తీసుకోవాలి. ఎందుకు తేడా వచ్చింది అనేది కూడా మరి టెక్నికల్ ఇష్యూ కావచ్చు. రేపు ఈవీఎంల మీద నమ్మకం లేకుండా పోకుండా ఉండాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఈ వాస్తవాన్ని బయటికి తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టి రేపు ఏదైనా తప్పులు ఉంటే తప్పులు సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుందో లేదు. అసలు ఈవీఎంఏ కాదు, మామూలుగా యాక్చువల్గా పౌరుడు ఏంటి బ్యాలెట్ పేపర్ మీద ఓటకు వేస్తాడు, అది తెలిసిపోతుంది. నేను ఈ పార్టీకి వేసినట్టుగా తెలిసిపోతుంది. అది తర్వాత ఫోల్డ్ చేసినప్పుడు కానీ లేకపోతే ఇంకో డబుల్ సైడ్ ఆనటం వలన కానీ ఏం జరిగితే అది పరి ఆ ఓటు మురిగిపోయినట్టుగా లెక్క పెడుతున్నారు. అది ఒరిజినల్గా కౌంటింగ్ జరుగుతుంది. అది మరి ఈవీప్యాట్లలో ఈవీఎంల ద్వారా నొక్కిన ఓటుని ఎవరికి వేశారో కూడా తెలియకోకుండా ఈవీఎం మ్యానిపులేట్ చేస్తుంటే ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకో, ప్రజలు ఓటు వేయడం దేనికి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎందుకు చేయబడ్డారని చెప్పేసి వీళ్ళందరూ శాసనాలు శాసించడం ఏంటి, చట్టాలు రచించడం ఏంటి? ప్రజాస్వామ్యాన్ని కోల్పోయే దిశగా ఉంటే ఇంకెందుకు మన ఇంత పెద్ద ప్రజాస్వామ్యం చెప్పుకోవడం ఎందుకు, సిగ్గుసేటుకు ఇది. అందుకని ఇప్పటికైనా సరే ఈ వాస్తవాలని పరిగణలోకి తీసుకొని ప్రతి పార్టీ ముందుకు రావాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారా లేదా కూటమి వచ్చిందా అనేది కాదు, ఇది రేపు ప్రజాస్వామ్యం భంగం కలుగుతుంది కాబట్టి ఈ పార్టీ అనేది ముందర పౌరుడి యొక్క హక్కును కాపాడుకునే దిశగా ఉన్న తర్వాతే మీరు ఏ చేయాలన్నా కానీ ఈ పౌరుడి యొక్క హక్కును కోల్పోతున్నాడు కాబట్టి ప్రతి పార్టీ ముందుకు రావాలి. దీనికి సంబంధించిన కేసులు పెట్టడం కానీ ఆర్థికంగా కానీ అంగభంగంగా కానీ ఏదైనా సరే ముందుకు అన్ని పార్టీలు సహకరించాలి. అట్లాగే మన జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్రివ్డ్ పార్టీ కాబట్టి, మెయిన్ ఎగ్రివ్డ్ పార్టీ కాబట్టి ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించి ఎందుకంటే సుప్రీంకోర్టు ఎందుకు ఆశ్రయించమంటున్నానంటే నరేంద్ర మోడీ గారికి ఎన్డీఏలో అధిక మెజారిటీ రాదు, అందుకనే ఎలక్షన్ మేనేజ్మెంట్ని ఎలక్షన్ కమిషన్ వీళ్ళందరూ మేనేజ్ చేస్తున్నారు అనే ఆరోపణలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినటువంటి ప్రశాంత్ భూషణ్ గారు లేవనెత్తారు కాబట్టి ఆయన సమక్షంలో ఆయన ఆధ్వర్యంలో సుప్రీంకోర్టులో ఒక కేసు వేసి ఒక కమిషన్ ఆదేశించి ఆ కమిషన్ ఆధ్వర్యంలో కనుక ఈ వీవీ బ్యాలెట్లను కనుక లెక్కించి ప్రజాస్వామ్యాన్ని నిలబెడతారా, లేదు అలీబాబా 60 దొంగల్లాగా అందరూ ఇదే రకంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉంటే సుస్థా కూర్చుంటారా అని వేచి చూడాలి. ఏం జరుగుతుందో చూద్దాం.